వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమని నటుడు సుమన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. రెండోది, తెలంగాణ వదిలేసి టోటల్గా రావాలంటే ఇమీడియట్గా కష్టం. మరి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి, చూసుకోవడానికి. మరి 3 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి, 3 రోజులు సినిమాలు మానేసిన అక్కడ ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు అవకాశం, ఎందుకంటే రాజమండ్రికి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు. వాళ్ళందరికీ నేను వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీస్ కూడా ఉన్నారు నా పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడూ నేను మర్చిపోను. నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి చెప్పడం అది వాళ్ళు థ్యాంక్స్. కానీ నా సైడ్లో నేను అనుకున్నది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాల కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు. అక్కడ కనీసం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటేనే ఏమేమి జరుగుతుందో తెలుస్తుంది.